దేవునికి స్తోత్రం హల్లెలూయ. మొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మహాగణుడైన మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన మహోన్నతమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నాయన. మరి యొక్క నూతనమైన సంవత్సరమును మాకు అనుగ్రహించిన ఆయన, ఈ యొక్క సంవత్సరంలో మరలా ఈ విధముగా అయ్యా నాయన నిన్ను గూర్చిన ఆయన ప్రకటించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అయ్యా నీ పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని విషయాలను నాయన మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా వినిచున్నటువంటి నీ యొక్క ప్రజల హృదయాలను మీరు తెరువ చేసిన ఆయన, మీరే అద్భుతమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని మనవులను ఈ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. అయితే న్యాయాధిపతుల కాలం ప్రారంభమైనప్పుడు ఇశ్రాయేలీయులు అనేక మార్లు ఈ దేవుని యొక్క దృష్టికి ఎన్నో రకాలుగా దేవాది దేవుడు ఇశ్రాయేలును ఎంతగానో ఐగుప్త దేశం నుండి వాగ్దాన దేశానికి నడిపించే విషయంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో జరిగించారు. కానీ అన్ని గొప్ప కార్యాలను వారు చూచినప్పటికీ దేవుడు చేసినటువంటి అద్భుతాలను ఆశ్చర్యకార్యాలు వారి జీవితాల్లో అనుభవించి కూడా వారు ఏదో ఒక రకంగా విగ్రహారాధన సంబంధమైనటువంటి కార్యాలకు పాల్పడుతూ అంత మాత్రమే కాదు దేవుని దృష్టికి వ్యతిరేకమైనటువంటి విధానంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చారన్నమాట. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతయు కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ద్రోహులైనప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులని శత్రువుల చేతికి అప్పగించడం, మరలా శత్రువుల చేతిలో నలిగిపోతూ దేవుని తట్టు మరలా తిరిగినప్పుడు ఇశ్రాయేలీ ప్రజలు దేవుడు వారిని సంరక్షించడానికి న్యాయాధిపతులను ఏర్పరచుకోవడం, మరలా ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి మరలా ద్రోహులైనప్పుడు మరలా దేవుడు వారిని శిక్షించడం, తర్వాత మరలా వారు దేవుణ్ణి వేడుకున్నప్పుడు మరలా విడిపించడం, ఈ విధముగా న్యాయాధిపతుల గ్రంథమంతయు కూడా ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ నేపథ్యంలోనే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు అప్పటికే దేవుని దృష్టికి ద్రోహులై ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఇశ్రాయేళ్లు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారి ఫిలిస్తీయుల చేతికి అప్పగించను. అప్పటికే 40 సంవత్సరాలు ఫిలిస్తీయుల చేతిలో వారు ఉన్నారన్నమాట ఇశ్రాయేల్ ప్రజలు. ఆ నేపథ్యంలో ఈ యొక్క దేవాది దేవుడు ఒక దంపతులను జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా వారిని విడిపించాలని నిర్ణయించుకుంటాడో అదంతా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఒక స్త్రీ, మనోహ అనే ఒక వ్యక్తి భార్య, ఆవిడ గొడ్రాలిగా కాన్పులేక ఉందన్నమాట. ఆ యొక్క మనోహ భార్య జీవితంలో దేవుడు ఏ విధంగా కార్యాన్ని జరిగించాడో ఈ నేపథ్యంలో మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. అయితే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనంలో ఆ కాలంన దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహాను ఒకడుండెను, అతని భార్య గొడ్రాలై కానుపు లేక యుండెను. అయితే గొడ్రాలిగా కానుపు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనోహ భార్యకి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఒక వాగ్దానాన్ని మోసుకొచ్చిందనమాట మనోహ భార్య జీవితంలో. ఏ విధముగా అంటే, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. అయితే అప్పటికే మనోహ భార్య జీవితం ఒక నిరాశతో నిస్పృహతో ఉందన్నమాట. నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి మనోహ భార్య దర్శించడానికి దేవుని దూత ప్రత్యక్షమై నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, కానుపు లేనటువంటి స్థితిలో ఉన్నావు, కాబట్టి నీవు గొడ్రాల స్థితిలో నుంచి గర్భవతిగా నువ్వు ఉంటావు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుని ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీయుల చేతిలో నలుగుతూ ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి నీ కుమారుడు ఒక సాధనంగా ఉంటాడు అని చెప్పి దేవుని దూత వాగ్దానాన్ని మోసుకొచ్చిందనమాట మనోహ భార్య వద్దకు. మనోహ భార్య వద్దకు వాగ్దానాన్ని తీసుకుని వచ్చి రావడమే కాదు, ఆ నేపథ్యంలో ఆ యొక్క కుమారుడు ఆవిడ పొందుకునే నేపథ్యంలో ఆ యొక్క మనోహ భార్య ఏ విధంగా ఉండాలో కూడా దేవుని దూత చెప్తుందనమాట. 4వ వచనం చూసినప్పుడు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ తాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము,
నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, అయితే దేవుని దూత ఆ యొక్క కుమారుని పొందుకునేంత వరకు ఆ యొక్క మనోహ భార్య ఏ విధముగా ఉండాలో ఈ స్త్రీ, అంత మాత్రమే కాదు ఆ కుమారుడు పుట్టిన తర్వాత కుమారుని ఏ విధముగా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించాలో ఆ యొక్క దేవుని దూత వాగ్దానాన్ని తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చినప్పుడు ఈ స్త్రీ స్పందించినటువంటి విధానము, ఈ స్త్రీ దేవుని యొక్క వాగ్దానానికి లోబడి ఈ యొక్క కృప దేవుని కృపను పొందుకున్నటువంటి విధానమును ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూడొచ్చు అనమాట. తన జీవితం అప్పటి వరకు నిరాశతో నిస్పృహతోనే ఉంది. మనోహ భార్య యొక్క జీవితం, బిడ్డలు లేకపోవడం అనేది ఏ స్త్రీకైనా సంతోషం కలిగించేటువంటి సందర్భం అయితే కాదు. ఏ స్త్రీకైనా తన యొక్క తన గర్భంలో నుండి ఒక బిడ్డకైనా జన్మనివ్వాలనేటువంటి ఆశ ప్రతి స్త్రీకి ఉంటుందన్నమాట. కానీ ఈ స్త్రీకి అప్పటి వరకు కూడా మనోహ భార్యకి ఆ యొక్క ఆనందం అనేది తన జీవితంలో లేదు. ఎందుకంటే బిడ్డలు లేనటువంటి స్త్రీగా ఉంది. ఆ యొక్క నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి ఈ యొక్క మనోహ భార్యను దేవుని దూత దర్శించి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చిందనమాట. వాగ్దానం ఇచ్చినప్పుడు ఈ యొక్క మనోహ భార్య ఏ విధంగా అయితే స్పందించిందో మనం తర్వాత వచనాల్లో చూడగలం అనమాట. అయితే తను వాగ్దానాన్ని పొందుకున్నటువంటి సంగతిని మొట్టమొదటిగా ఎంతో ఆసక్తితో ఎక్కడా కూడా తడవ చేయకుండా తన భర్త యొద్దకు వెళ్ళి, తన భర్త అయినటువంటి మనోహ యొద్దకు వెళ్ళి దేవుని దూత తనకు ప్రత్యక్షమైన సంగతిని, అదే విధముగా తనకు ప్రత్యక్షమై తనకి కుమారుడు కలగబోతూ ఉన్నాడని, దేవుని దూత ఏ వాగ్దానాన్ని అయితే తన దగ్గరకు మోసుకొని వచ్చిందో ఆ వాగ్దానాన్ని అంతటినీ కూడా తన భర్త అయినటువంటి మనోహకి చక్కగా వివరించిందనమాట. వివరించినప్పుడు మనోహ కూడా తడవ చేయకోకుండా ఆ యొక్క మరలా మనోహ అడుగుతాడనమాట. న్యాయాధిపతుల గ్రంథం 8వ వచనంలో చూసినప్పుడు, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. అయితే మనోహ భార్య తన భర్త అయినటువంటి మనోహ దగ్గరికి తను పొందినటువంటి వాగ్దానాన్ని గుర్చి మోసుకుని వెళ్ళింది. వెళ్ళినప్పుడు మనోహ కూడా వెంటనే ఆ మాటకు స్పందించి దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతాడనమాట, నా ప్రభువా, నీవు పంపినటువంటి దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలో మరలా మాకు తెలియపరచమని వేడుకుంటాడు అనమాట. వేడుకున్నప్పుడు దేవాది దేవుడు మరలా యొక్క మనోహ ప్రార్థన చేశాడు దేవుని యొక్క దాసుడు ప్రత్యక్షం అవ్వాలని. కానీ మనోహకి దేవుని దూత ప్రత్యక్షం కాలేదు. మరలా మనోహ భార్యకే దేవుని దూత ప్రత్యక్షం అవుతారనమాట. దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు వెంటనే మరలా ఆ యొక్క మనోహ భార్య పొలంలో పనిచేయుచున్నటువంటి తన భర్త అయినటువంటి మనోహ యొద్దకు వెళ్ళి, నన్ను నా యొద్దకు వచ్చి వాగ్దానాన్ని చేసినటువంటి దేవుని దూత మరలా వచ్చారు అని చెప్పి వేగరమే, త్వరగా ఎక్కడా కూడా తడవ చేయకుండా వేగరమే వెళ్ళి తన భర్త అయినటువంటి మనోహకు ఆ సంగతి తెలిపినప్పుడు, మనోహ త్వరగా పరిగెత్తుకుని వచ్చి ఆ యొక్క దేవుని దూతను అడిగినటువంటి సందర్భం 12వ వచనంలో, అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా. అయితే ఈ యొక్క మనోహ కానీ మనోహ భార్య విషయంలో కానీ మనం చూసినప్పుడు ఎక్కడా కూడా వీరు వారి జీవితంలో అంతవరకు అసాధ్యమైనదిగానే అనిపించవచ్చు గర్భఫలం పొందుకునే విషయము. కానీ దేవుని దూత ప్రత్యక్షమై వాగ్దానం చేసినప్పుడు వారి యొక్క మాటను నిశ్చయంగా నమ్మారు. వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని వారి జీవితంలో నిశ్చయంగా నమ్మారనమాట. అది జరుగుతూ ఉన్నదని విశ్వసించారు. అంత మాత్రమే కాదు, బిడ్డ పుడతాడు, పుట్టేటువంటి బిడ్డను ఏ విధంగా పెంచాలో, ఆ బిడ్డ ఎట్టివాడు అవుతాడో, ఆ బిడ్డ విషయంలో మేము ఏమేం చేయాలో అని చెప్పి దేవుని సన్నిధిలో వారు వారి యొక్క బిడ్డ గురించినటువంటి భవిష్యత్తు ప్రణాళికను దేవుని సన్నిధిలో తెలుసుకోవాలని వారు కార్యాన్ని తలపెట్టారనమాట. ఎంతో ఆసక్తితో ఎంతో ఆశతో ఈ యొక్క భార్యభర్తల ఇద్దరు విషయంలో చూసినప్పుడు, మనోహ కానీ మనోహ భార్య విషయంలో కానీ, వారి జీవితంలో వారు పొందుకోలేనటువంటి కార్యాన్ని గురించి ఎక్కడా కూడా నిరాశ కానీ నిస్పృహ కానీ లేకుండా దేవుని ఆరాధించే విషయంలో కానీ, దేవుని సన్నిధిలో దేవుని
స్తుతించే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా వీరు ఎక్కడా కూడా వీరి జీవితంలో నిరాశ అనేది నిస్పృహ అనేది ఎక్కడా కూడా కనపరచలేదన్నమాట. ప్రతి సందర్భంలో ఆ యొక్క దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నమ్మడమే కాదు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించే విషయంలో కూడా వీరు మనోహ కానీ మనోహ భార్య కానీ ముందడుగు వేస్తూనే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాదు తర్వాత వచనాల్లో చూసినప్పుడు 14వ వచనంలో మనోహ అంటారు కదా, దేవుని దూత వచ్చినప్పుడు ఆ దూతకి వింది ఏర్పాటు చేయాలనుకుంటారు. ఆ వింది ఏర్పాటు చేసే విషయంలో కానీ తర్వాత నేనైతే విందు ఏమి స్వీకరించను, ఆ మేకపిల్లను బలిగా అర్పించమని ఆ యొక్క దేవుని దూత చెప్పినప్పుడు వారిరువురు కలిసి చక్కగా ఆ యొక్క బలిని అర్పించే సందర్భంలో దహన బలిని అర్పించే సందర్భంలో కానీ ప్రతి విషయంలో ఈ భార్య భర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరు ఎంతో చక్కగా అర్థం చేసుకుంటాం మాత్రమే కాదు ఇద్దరూ కలిసి దేవుని ఆరాధించే విషయంలో కానీ దేవునికి బలి అర్పించే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఇద్దరు కూడా చక్కగా ఒకరిని ఒకరు ఏకీభవిస్తూ ఒకరి మాటతో ఒకరు చక్కగా ముందు ఉన్నప్పుడు దేవుడు వీరి జీవితాలను ఎంతో అద్భుతమైన రీతిలో ఆశీర్వదించారన్నమాట. ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనం దేవుని సన్నిధికి వస్తాము, దేవుని యొక్క సన్నిధిలో స్త్రీలు దేవుని సన్నిధికి రావడము, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడం ఈ విధముగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. జరిగినప్పుడు మనం దేవుని సన్నిధిలో పొందుకునేటువంటి కార్యాలను గూర్చి కానీ, దేవుని సన్నిధిలో మనం అనుభవిస్తున్నటువంటి మేలును గూర్చి కానీ, దేవుడు మనం దర్శించినటువంటి విధానం గూర్చి కానీ, మన దేవుని సన్నిధిలో వచ్చినటువంటి స్త్రీలైనటువంటి వారు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో మనం అనుభవించినటువంటి ప్రతి కార్యాన్ని, దేవుని సన్నిధిలో మనం పొందుకున్నటువంటి సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ, దేవుని సన్నిధిలో మనం అనేక మంది విషయాల్లో జరుగుతున్నటువంటి కార్యాలను గూర్చి కానీ, మన కుటుంబానికి చక్కగా మోసుకుని వెళ్ళి వారిని కూడా దేవుని సన్నిధి వైపుకు పొరుకల్పేటువంటి స్థితిలో చాలామంది వారి అడుగులను తక్కువగానే వేస్తూ ఉంటారు. వారి వస్తున్నటువంటి వారు వారి జీవితాల్లో కార్యాలను పొందుకుంటూ ఉన్నారు, కానీ వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాలను వారి కుటుంబీకులతో కానీ వారి తోటి వారికి కానీ షేర్ చేసే విషయంలో చాలా వెనుక అంజలో ఉన్నారని చెప్పుకోవాలన్నమాట. ఈ మనోహ భార్య విషయానికి వస్తే తను దేవుని యొద్ద పొందుకున్నటువంటి వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని వెంటనే తన భర్తకు విశ్వాసంతో వెళ్ళి తన భర్తకు మోసుకుని వెళ్ళిందనమాట. మోసుకుని వెళ్ళినప్పుడు వెంటనే తన భర్తను కూడా దేవుని సన్నిధికి ఏ విధంగా చెప్పిందో ఎంతో శ్రేష్టమైనటువంటి విధానంలోనే ఆవిడ్ని మనం దేవుని ఆరాధించేటువంటి స్త్రీగా మనం మనోహ భార్య గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత విశ్వాసం ఉండబట్టే ఆవిడ తన జీవితంలో అప్పటి వరకు పొందుకున్నటువంటి కార్యాన్ని గూర్చి విశ్వసించి తన భర్తకు దాన్ని మోసుకుని వెళ్ళి తన భర్త కూడా దేవుని సన్నిధికి వచ్చి మరలా ఇద్దరూ కలిసి పుట్టబోయేటువంటి బిడ్డ గూర్చినటువంటి సమాచారాన్ని తెలుసుకునే విషయంలో ఎంతగానో తోడ్పడింది అన్నమాట. తన భర్తకు కూడా దేవుని యొక్క దూత దర్శనాన్ని కలుగచేసేటువంటి విధానంలో ఆవిడ సహాయం చేసిందని చెప్పుకోవాలి. మన కుటుంబీకులకు మన భర్తలకు కానీ ఒకవేళ మన బిడ్డలు అయి ఉండొచ్చు, మనం దేవుని సన్నిధిలో అనుభవిస్తున్నటువంటి ప్రతి అద్భుతాన్ని కానీ ఆశ్చర్య కార్యాన్ని కానీ దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు మన సంఘానికి వస్తున్నటువంటి మన తోటి సహోదరుల విషయంలో కానీ వారి కుటుంబాల్లో కానీ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటారు, ఎన్నో వాగ్దానాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని కానీ దేవుడు మన సహోదరుల జీవితంలో చేసినటువంటి కార్యాలను గూర్చి కానీ, మన కుటుంబీకులకు ఆసక్తితో మనం మోసుకుని వెళ్ళి వారికి చెప్పినప్పుడు దేవుడు ఏదో ఒక రోజున మనం అనుభవిస్తున్నటువంటి దేవుని సన్నిధిని వారు అనుభవించడానికి, మనం అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రత్యక్షతను వారు కూడా అనుభవించడానికి సహాయం చేసిన వారం అవుతాం అన్నమాట. నా మటుకు నాకు చాలు ఈ భక్తి, నా మటుకు నాకు సరిపోతుంది అని మనం అంతటికి మనం సరిపెట్టుకుని ఉంటే మన కుటుంబీకులు కానీ మన తోటి వారు కానీ ఈ యొక్క దేవుని ఆరాధించే విషయంలో వెనుకబడే ఉంటారు. మనం ఒక అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడనమాట. అంత మాత్రమే కాదు తర్వాత వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క దూతకు వీరు ఒక 20వ వచనంలో చూసినప్పుడు దేవుని దూతకు ఒక నైవేద్యాన్ని వారు సమర్పిస్తారు. ఆ మేకపిల్లను సమర్పించినప్పుడు ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచిచుండగా యెహోవా దూత బలిపీఠము మీద ఉన్న ఆ జ్వాలలలో
పరమునకు ఆరోహణమాయెను. మనోహాయు అతని భార్యయు దాన్ని చూచి నేలను సాగిలపడిరి. వీరు అర్పించినటువంటి బలి ఏదైతే ఉందో నైవేద్యము, దాన్ని దేవుని దూత ఆ యొక్క ధూపంలో నుండి ఆ పరమునకు ఎగిసి వెళ్ళడం, ఇదంతా ప్రత్యక్షంగా మనోహ అతని భార్య చూశారన్నమాట. చూసినప్పుడు వెంటనే అది దేవుని దూత అని వారు గ్రహించిన వారై నేలను సాగిలపడి వారి యొక్క విధేయతను కనుపరుస్తారన్నమాట. దేవుని సన్నిధిలో వారి యొక్క విధేయతను కనుపరిచి తర్వాత అయితే దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు మనోహ దేవుని దూత దేవుని చూచాము అనేసి గ్రహించిన వాడై ఎంతో భయానికి ఆందోళనకు గురవుతాడనమాట. 22వ వచనంలో చూసినప్పుడు ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అయితే మనోహ ఎంతో దిగులు చెందుతాడనమాట. మనం దేవుని చూచాం కాబట్టి నిశ్చయముగా మనం చనిపోతాము అని ఈ యొక్క నిస్పృహ కలిగినటువంటి మాట మనోహ పలికినప్పుడు మనోహ భార్య ఏ విధముగా స్పందించింది? చక్కగా ఎంతో ఆశ్చర్యకరంగా స్పందించింది అనమాట. మనోహాని ఎంతో ధైర్యపరిచింది. మనోహ ఎందుకు పలికి ఉంటాడంటే, అయితే నిర్గమాకాండంలో తెలపబడింది కదా, దేవుని ప్రత్యక్షంగా చూచిన వారు ఎవరు కూడా జీవించి ఉండలేరని. ఒకవేళ ఈ యొక్క మనోహ ఆ విధముగా అర్థం చేసుకుని మనం దేవుని చూచాం కాబట్టి మనం నిశ్చయంగా చనిపోదుమని ఒకవేళ తన భార్యతో అన్నప్పుడు తన భార్య ఏ విధంగా అంటుందంటే, 23వ వచనంలో యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. ఒకవేళ దేవుడే గనక మనల్ని చంపగోరిన ఎడల దేవుడు మనకి ఈ యొక్క మన చేత ఈ యొక్క దహన బలిని అంగీకరింపడు, అంత మాత్రమే కాదు ఈ యొక్క సంగతులన్నిటినీ కూడా మనకు వివరించడు అని యొక్క మనోహాన్ని ధైర్యపరుస్తుంది అనమాట. ఆ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను ఈ కాలంను. అయితే ఎంతో చక్కగా ధైర్యపరుస్తుంది అనమాట. తన భర్త యొక్క భయాన్ని ఆందోళనను దేవుని సన్నిధిలో చక్కగా ధైర్యం కలిగించేటువంటి స్త్రీగా తన భర్తకి ఈ యొక్క మనోహ భార్యను మనం చూడవచ్చు అనమాట. అయితే ఈ యొక్క సందర్భాన్ని బట్టి మన జీవితంలో ఎన్నో నిరాశ కలిగినటువంటి, నిస్పృహ కలిగినటువంటి సందర్భాలు మన కుటుంబీకుల జీవితాల్లో ఎన్నో ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక అనారోగ్యానికి గురి అయినప్పుడు కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలతో సతమవుతున్నటువంటి మన కుటుంబీకులే కావచ్చు, వారి జీవితాల్లో నిరాశ కలిగి నా జీవితం అయిపోయింది ఇంకా ఇంతే అని వారు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో, వారు నిరాశ కలిగినటువంటి సందర్భాల్లో మనం మన కుటుంబీకులను ఏ విధంగా ధైర్యపరిచేవారిగా ఉంటూ ఉన్నాము? మనం మన కుటుంబీకులను కనుక ధైర్యపరిచేవారిగా ఉంటే దేవుడు తప్పకుండా వారిని, వారి హృదయాలు ఎంత నిరాశగా ఉన్నా ఎంత నిస్పృహతో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వారిని కనుక మనం బలపరిచేటువంటి వ్యక్తులుగా ఉంటే, మన కుటుంబీకులు ఎవరైనా కావచ్చు, మన భర్తలే అవ్వచ్చు, భార్యలే అవ్వచ్చు, మన బిడ్డలే అవ్వచ్చు, మన తల్లిదండ్రులే అవ్వచ్చు, ఎవరినైనప్పటికీ కూడా మనం వారి యొక్క వారి కలిగి ఉన్నటువంటి నిరాశలో నిస్పృహలో వారిని మనం ధైర్యపరిచేవారిగా ఉంటే దేవుడు తప్పకుండా వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ఎందుకంటే మనం ఒక వ్యక్తి జీవితంలో ఎంత సహాయం చేసినా, సహాయం చేసేటువంటి సందర్భం ఉన్నా లేకపోయినా, ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ ఒకవేళ మనం సహాయం చేయలేకపోయినప్పటికీ కూడా వారి యొక్క భయాందోళనలో కానీ వారి యొక్క నిరాశలో కానీ మనం వారికి ధైర్యాన్ని అందించేవారిగా మనకు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు మనకి తప్పకుండా ఈ సమస్య నుంచి మనకి విడుదలను అనుగ్రహిస్తాడు అని గనక మన వంతుగా వారికి ధైర్యాన్ని కనుక పురికొల్పినట్లయితే దేవుడు నిరాశతో నిండి ఉన్నటువంటి వారి జీవితాలను ఆ యొక్క సందర్భంలో ఎంతో ఆనందాన్ని పొందుకునేటువంటి స్థితిలో వారిని నిలబెట్టగలడు అనమాట. ఇక మనోహ భార్య విషయానికి వస్తే ఆ విధంగానే మరి ఎంతో భయంతో ఆందోళనతో చనిపోతాం, ఇంకా దేవుని దూతను చూచాం కాబట్టి దేవుని నిశ్చయంగా మనం చనిపోతామని ఇక మనోహ ఎంతో నిరాశ చెంది ఎంతో భయాన్ని ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు అనమాట. వ్యక్తం చేసినప్పుడు వెంటనే తన మనోహ భార్య కూడా అవును నిజమే అని ఆమె కూడా భయపడుతూ తన భర్తని భయపెట్టి వారిద్దరూ ఇంకా విశ్వాసంలో వెనుక అడుగు వేసేటువంటి స్థితిలో లేరు. కానీ మనోహ భార్య తన యొక్క భర్తను బలపరిచేదిగా ఆ యొక్క సందర్భంలో మనం చూడగలమన్నమాట. ఈ యొక్క మనోహ భార్య విషయానికి వస్తే మనం ఎన్నో విషయాలను మనం నేర్చుకోవచ్చు స్త్రీ జీవితంలో నుండి. తన పేరైతే ఇక్కడ రాయబడలేదు కానీ మనోహ భార్య అనే
క్యారెక్టర్ తో మాత్రమే ఇవిడ ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట న్యాయవాదులు 13వ అధ్యాయంలో ఈ పేరు రాయబడినప్పటికీ కూడా ఎంతో చక్కగా దేవుని ఆరాధించే స్త్రీగా అంత మాత్రమే కాదు దేవుని యొక్క చేసినటువంటి వాగ్దానాన్ని విశ్వసించే స్త్రీగా అంత మాత్రమే కాదు దేవుడు తన జీవితంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కుమారుని పొందుకునే విషయంలో మధ్య ద్రాక్షారసాన్ని కానీ మధ్యాన్ని కానీ నువ్వేమీ తీసుకోకూడదు అపవిత్రమైనది ఏది తినకూడదని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను కూడా చక్కగా ఆజ్ఞకు లోబడి ఆజ్ఞను నెరవేర్చే విషయంలో కూడా ఈ స్త్రీ ముందే ఉంది ఎక్కడా కూడా ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి అయిష్టతను ఎక్కడా కూడా కనపరచలేదన్నమాట చక్కగా ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి ఇష్టపూర్వకంగానే ఉంది అంత మాత్రమే కాదు తన యొక్క దేవుని దూత దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఆ యొక్క దేవుని దూత దర్శనం తను పొందుకున్నటువంటి దేవుని దూత దర్శనాన్ని తన భర్తను కూడా ఆ యొక్క దేవుని దూత దర్శించడానికి ఆవిడ ఎంతగానో సహాయం చేసిందన్నమాట ఎంత ఎందుకంటే త్వర త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ విషయంలో కూడా ఎక్కడా కూడా నిర్లక్ష్యం కానీ ఎక్కడా కూడా ఇది కనపరచుకోకుండా చక్కగా పరుగెత్తుకుంటూ వెళ్ళి తన యొక్క భర్తను ఆ యొక్క దేవుని దూత దర్శనం పొందుకోవడానికి సహాయం చేసింది అంత మాత్రమే కాదు దేవుని సన్నిధిలో తన యొక్క భర్త ధైర్యపడినప్పుడు ప్రాణభయం కలిగినటువంటి పరిస్థితిలో తన భర్తని చక్కగా ధైర్యపరిచేటువంటి స్త్రీగా ఉందన్నమాట మన జీవితాల్లో కూడా స్త్రీలైనటువంటి వారమైన మనం మన జీవితాల్లో కూడా మన భర్తను దేవుని సన్నిధికి నడిపించే విషయంలో కానీ ఒకవేళ విశ్వాసంలో కొంచెం అల్ప విశ్వాసంలో ఉన్నటువంటి మన భర్తలు కానీ మన భార్య మన కుటుంబీకులు ఎవరైనప్పటికీ కూడా అల్ప విశ్వాసంలో కానీ ఆ విశ్వాసం అందరికీ ఒకటే స్థాయిలో ఉండదు కదండి కొంచెం అల్ప విశ్వాసంలో కానీ కొంచెం విశ్వాసంలో దిగజారేటువంటి స్థితిలో ఉన్నటువంటి మన కుటుంబీకులను మనం వారు కూడా విశ్వాసంలో స్థిరమైనటువంటి వారిగా విశ్వాసంలో బలమైనటువంటి వారిగా దేవుని ఆజ్ఞలను నెరవేర్చే విషయంలో ఎక్కడా కూడా అవిధేయత కనపరచని వారిగా మనం వారిని ప్రోత్సహించినట్లయితే మనోహర్ భార్య ఏ విధంగా తన భర్త ప్రాణాపాయ పరిస్థితి కలిగినప్పుడు ప్రాణభయం కలిగినప్పుడు ఏ విధంగా అయితే ధైర్యపరిచిందో ఆ విధంగా మనం ధైర్యపరిచి వారు కూడా విశ్వాసంలో ముందుకు సాగే వ్యక్తులుగా చేయగలిగినటువంటి స్థితి మన యొక్క చేతిలో కూడా ఉందని చెప్పుకోవాలన్నమాట మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలను గురించి కానీ దేవుని చేసినటువంటి వాగ్దానాలను విశ్వాసముతో మనం స్వీకరించినప్పుడు దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అనుకోండి దాన్ని విశ్వాసముతో కనుక మనం స్వీకరించినప్పుడు అంత మాత్రమే కాదు దేవుడు మనకి ఏదైనా ఒక ఆజ్ఞని ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను ఇష్టపూర్వకంగా అది మనకి ఇష్టమున్నా లేకపోయినా మనం అది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ కాబట్టి దాన్ని ఇష్టపూర్వకంగా మనం ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చినప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితాలను కూడా ఆశీర్వదిస్తాడనమాట ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీల జీవితాల్లో మనం చూసినప్పుడు గర్భఫలం అనేది చాలా ఆలస్యంగా శారా కావచ్చు రిబ్కా కావచ్చు హన్నా కావచ్చు ఇట్లా చాలామంది జీవితాల్లో గర్భఫలం అనేది ఆలస్యమే అయింది ఆలస్యమైంది కాబట్టి వారి యొక్క జీవితాల్లో ఎక్కడ కూడా నిరాశ కనపరచలేదన్నమాట ఆలస్యమైనప్పటికీ కూడా వారి జీవితాల్లో అద్భుతాన్ని దేవుడు చేశాడు ఏ విధంగా అంటే శారాయి గర్భం నుండి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును అనుగ్రహించాడు అదే విధముగా ఈ యొక్క మనోహర్ భార్య జీవితంలో నుండి ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే బలవంతుడైనటువంటి సంసోనును ఈ యొక్క మనోహర్ గర్భం నుండి మనోహర్ భార్య యొక్క గర్భం నుండి దేవుడు అనుగ్రహించాడు అన్నా గర్భంలో నుండి గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలును దేవుడు అనుగ్రహించాడు అనమాట మన జీవితంలో కూడా గర్భఫలం అనేది ఒకవేళ ఆలస్యం అవుతూ ఉందంటే మీ జీవితాల్లో దేవుడు ఏదో ఒక గొప్ప అద్భుతాన్ని గొప్ప ప్రణాళికను మీ జీవితాల్లో చేయబోతూ ఉన్నాడని మీరు నిశ్చయంగా విశ్వసించి దేవుని సన్నిధిలో దేవుని వైపు గురి కలిగినప్పుడు దేవుడు తప్పకుండా హన్నాని ఏ విధముగా ఆశీర్వదించి సమూయేలును అనుగ్రహించాడు ఈ యొక్క మనోహర్ భార్యను ఆశీర్వదించి దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి మనోహర్ భార్యకి ఏ విధముగా అయితే దేవుడు బలవంతుడైనటువంటి సంసోనును మనోహర్ భార్య యొక్క గర్భం నుండి అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు మృతతుల్యమైనటువంటి శారాయి గర్భము ఏ విధముగాను గర్భఫలం పొందుకోవడానికి అవకాశం లేనటువంటి శారాయి గర్భం నుండి విశ్వసించినప్పుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును అనుగ్రహించాడు
ఆవిధముగా మీరు కూడా మీ జీవితాల్లో ఒకవేళ గర్భఫలం అనేది ఆలస్యమవుతూ ఉన్నదంటే దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగిన వారై దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా మీ గర్భంలో నుండి కూడా సమూయేలు వంటి గొప్ప ప్రవక్తలైనా లేవనెత్తవచ్చు దేవుడు మీ యొక్క గర్భంలో నుండి తన ప్రణాళిక చొప్పున మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో మీ బిడ్డలను నిలబెట్టే విధముగా దేవుడు మీ యొక్క గర్భం నుండి పుట్టేటువంటి బిడ్డల ద్వారా గొప్ప కార్యాలను దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడని గనక మనం గనక విశ్వసించి దేవుని వైపు గనక చూచినప్పుడు దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో కూడా అద్భుతం చేయగలడు. అంత మాత్రమే కాదు, గర్భఫలమే కావచ్చు, ఇంకేదైనా మీ జీవితాల్లో ఏ కార్యమైనా ఆలస్యమవుతూ ఉన్నదంటే కనుక దేవుడు దాని వెనకాల గొప్ప అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాన్ని తప్పకుండా చేయబోతూ ఉన్నాడు అని మనం నిశ్చయముగా విశ్వసించినప్పుడు దేవుడు తప్పకుండా తన యొక్క నిర్ణయించినటువంటి సమయంలో దేవుడు మీ జీవితంలో ఆ కార్యము ఏ సమయంలో జరగాలని నిర్ణయించాడో ఆ సమయంలో దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఆ కార్యాన్ని జరిగించినప్పుడు అప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కానీ మిమ్మల్ని నిందించిన వారు, అవమానించిన వారు, మిమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరి ముందు ఆశ్చర్యకరమైన రీతిలో మీ జీవితాలను దేవుడు నిలబెట్టేవాడుగా ఉంటూ ఉన్నాడని ఈ యొక్క దేవుని మనం విశ్వసించి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అందరూ ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా దేవ, మహాగణుడైన మా ప్రభు, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా మరి ఇంతవరకు నాయన ఈ యొక్క వాక్యంలో నుండి నాయన మనోహభారి జీవితంలోని కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి నువ్వు కృప చూపావు నాయన. మనోహ భార్య జీవితంలో మరి నాయన గొడ్రాలితనం ఉన్నప్పటికీ, కాన్ఫ్లిక్ట్ అయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ వాగ్దానం చేసినప్పుడు నాయన నువ్వు చేసినటువంటి వాగ్దానమును విశ్వసించి తండ్రి నువ్వు నీ యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు ఆ యొక్క మనోహ భార్య యొక్క జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదించి బలవంతుడైనటువంటి సంసోను నాయన యొక్క గర్భం నుండి నువ్వు అనుగ్రహించావు. అంత మాత్రమే కాదు నాయన, ఫిలిస్తీన్లటువంటి అయ్యా చేతిలో నుండి నాయన నీ ప్రజలను సంరక్షించడానికి నాయన అయ్యా మనోహ భార్య గర్భంలో నుండి నాయన నువ్వు అయ్యా గొప్ప కుమారుని నువ్వు అనుగ్రహించిన రీతిగా ప్రభు యొక్క నాయన మరి వాక్యమును వీక్షించి చూన్నటువంటి నాయన నీ బిడ్డలు ఎవరైతే గర్భఫలాలు లేక ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారో, గొడ్రాలు తనం అనేటువంటి నిందను అనుభవిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారో వారి జీవితాల్లో కూడా నీవు అద్భుతమును ఆశ్చర్యకార్యమును జరిగించి నాయన అయ్యా అయ్యా మరి నాయన అయ్యా సంసూను వంటి నాయన బలవంతులను ప్రభు నాయన అయ్యా అయ్యా నాయన తన్ని మొలత తుల్యమైనటువంటి సారాయి గర్భంలో నుండి వాగ్దాన పుత్రుని అనుగ్రహించిన రీతిగా ప్రభు అయ్యా తండ్రి హన్నా గర్భంలో నుండి నాయన సమయాలను అనుగ్రహించిన రీతిగా ప్రభు నాయన అయ్యా నీ బిడ్డల విశ్వాసముతో ప్రభు విధేయతతో ప్రభు నాయన నీ సన్నిధిలో నాయన ఎవరైతే ప్రభు నాయన నీ తట్టు ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారో వారి జీవితాల్లో కూడా ఈ దినమందు నీవు అద్భుతము చేయండి ప్రభు. అయ్యా వారి గర్భం మృతి తుల్యమైనదిగా అనిపించవచ్చు నాయన. అయ్యా ఒకవేళ ప్రభు వారి గర్భఫలం పొందుకోవడం అనేది ప్రభు అసాధ్యముగా అనిపించవచ్చు, కానీ ప్రభు అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన వాడవు నీవని ప్రభు. అయ్యా తండ్రి నాయన మృతులను సహితము సజీవులుగా చేయగలిగిన దేవుడవు నీవని ప్రభు నాయన. అయ్యా నీ అందు విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డల యొక్క ప్రతి వారి జీవితాల్లో నీవు అద్భుతము చేయమని ఆశ్చర్యకార్యమును జరిగించమని నాయన. అయ్యా వాగ్దాన సంతానం నీవు వారికి అనుగ్రహించమని ప్రభు అయ్యా వేడుకుంటూ ఈ మనవులని పరిశుద్ధమైన ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని